కాదు. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. పేరెంట్స్ మీకోసము అన్ని పనులు వదులుకొని ఒక కార్యక్రమం ఉంది పిల్లలకు అని చెప్పి వాళ్ళ పనులు వదులుకొని వచ్చింది కదా, దే ఆర్ రియలీ గ్రేట్. వాళ్ళకి ఖచ్చిత పని పెట్టాలి. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే ఒక్కోసారి నేనే పోలే ఆ పని ఈ పని అని చెప్పి, కానీ వాళ్ళు నిజంగా వచ్చినందుకు తల్లిదండ్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంటే మీ మీద వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది వాళ్ళు చూపెట్టండి ఈరోజు, అంతే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ విద్యాయాత్ర ఆర్గనైజ్ చేస్తూ జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్న మన డిఓ గారు, అలాగే మన డిపిఆర్ఓ గారు. విద్యాయాత్ర ఎందుకు పెట్టుకున్నానంటే, నేను స్కూల్ నా తరఫున నేను ఏం చేయొచ్చు అని ప్రత్యక్షంగా తెలుస్తుంది, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది, పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ స్కూల్లో. అలాగే అమ్మాయిలు ఇంకా ఫాస్ట్గా ఉన్నారు అబ్బాయిల కంటే, అంతేనా? ఎందుకు అబ్బాయిలు ఫాస్ట్గా లేరు? ఉన్నారా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు, వాళ్ళు కూడా లేరా? ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి? మీకు రావా? ఫస్ట్ ఎవరు వస్తారు? లాస్ట్ టైం 9th క్లాస్లో ఫస్ట్ ఎవరు వచ్చారు? చేయలేపండి ఫస్ట్ వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ. 9th లాస్ట్ టైం 9th క్లాస్ అంటే ఇప్పుడు 10th ఉన్నారు. ఎవరు అమ్మాయి పేరు? అమ్మాయి పేరు? నువ్వు వచ్చినావా? ఫస్ట్ వచ్చినావా? ఓకే, చదువుల్లో సరే, ఓకే. ఇప్పుడు మీకు ఎందుకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇస్తున్నామంటే, మీరు వెనుకబడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా స్పెషల్ క్లాసులు అని, ట్యూషన్స్ అని, సిటీలో ఉన్న వాళ్ళు, రకరకాల సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మహబూబ్ నగర్లో అంత సదుపాయాలు ఉండవు. సో సదుపాయాలు ఏమి అంటే, సదుపాయాలు లేక మనం వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవ్వరికీ లేని సదుపాయాన్ని మీకు ఒకటి కల్పించిన. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నేను ఇచ్చే బుక్సే డిజిటల్ కంటెంట్, మిగతా ఏడ దొరకదు, మార్కెట్లో కూడా లేదు. కేవలం నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, లేదు నన్ను అడిగితే ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు, మా సంస్థల తరఫున, మా ఎన్జిఓస్ తరఫున ఇవి వాళ్ళకే లభ్యమవుతుంది. అంటే మీ దగ్గర ఎవ్వరికి లేని ఆయుధం మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు, కాబట్టి దీన్ని బాగా వాడుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ 10th క్లాస్లో మీరు ఎంత 40 డేస్ ఉంది ఇంకా ఎగ్జామ్స్కి, ఈ 40 డేస్ దయచేసి మీరు మిగతా విషయాల గురించి ఆలోచించకండి. మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ వచ్చినా, ఐపీఎల్ మ్యాచ్ వచ్చినా, టీవీలో సినిమాలు వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినా, ప్రభాస్ సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా, మీరు దయచేసి పట్టించుకోవద్దు. ఈ 40 డేస్ మీరు కష్టపడితే మీకు వచ్చే మార్కులతోటి మీకు మంచి కాలేజీలో రేపు ఇంటర్మీడియట్స్లో అడ్మిషన్ దొరుకుతుంది. దీంట్లో ఇంజనీర్ కావాలనుకుంటే ఎంతమంది ఉన్నారు? జరుగుతుంది. ఇంజనీర్ కావాలనుకుంటే ఎంతమంది ఉన్నారు? 1, 2, 3 అబ్బాయిలు? బాయ్స్? ఓకే. బాయ్స్ డిప్లమ్ చేసుకోవాలంటే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే మీరు డిగ్రీ ఖచ్చితంగా చదవాల్సిందే కదా, ప్రభుత్వం కూడా మీకు చదవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇంకొకటి, మారుతున్న కాలంలో మీరందరూ కూడా ఏదో ఒక స్కిల్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కరికులం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వస్తూ ఉంది, దాంట్లో ఎవరికి ఇష్టమైన స్కిల్, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, స్పోకెన్ స్కిల్స్ కావచ్చు, ఆర్ట్ ఆర్కిటెక్చర్ కావచ్చు, లేదు వెల్డింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్సు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రకరకాల పద్ధతుల్లో ఈరోజు మిమ్మల్ని మీ చదువు తర్వాత
పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి తగినంత కృషి ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మేమందరం కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మనకు గవర్నమెంట్ కాలేజీలో కూడా ఫెసిలిటీస్ ఇప్పటి నుంచి ఇంప్రూవ్ అవుతాయి. గతంలో లాగా కాకుండా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ముఖ్యంగా మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో నేనే పర్సనల్గా అటెండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి సాల్వ్ చేసే కార్యక్రమం చేస్తా. దానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాము, ఎన్జిఓస్ నుంచి నిధులు తీసుకొస్తాము, మా సొంత నిధులతోటి లేదా సిడిపి నుంచి కూడా నిధులు తీసుకొస్తాం. ముఖ్యంగా నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ చదవాల. న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతారు చేతులు ఎత్తండి? అంతేనా? ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి చూడండి, పిల్లలు ఎక్కడెక్కడ చదువుతూ ఉన్నారు, ఎన్ని వాళ్ళకు ఒక ఇంగ్లీషు ఒక తెలుగు న్యూస్ పేపర్ ఖచ్చితంగా హాస్టల్ పిల్లలకు వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. చదువు ఎలాగో మీరు చదువుతారు, కానీ న్యూస్ పేపర్ చదివితే మీకు ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అవుతూ ఉంది, టెక్నాలజీ ఏమొస్తూ ఉంది, ఏ ఏ కెరీర్ కోర్సులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. చదువుతారు కదా, ఇప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా, వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతున్నారా లేదా అనేది వాళ్ళకు రెగ్యులర్గా మానిటర్ చేయాలి. మేమందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయినాము, గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నాము, సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాము, ఇంత నెట్వర్క్ మాకు వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము న్యూస్ పేపర్స్ తూచా తప్పకుండా చదువుతున్నాం కాబట్టి అది మనల్ని మానసిక వికాసానికి కూడా బలోపేతం చేస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచానికి అవగాహన చేసుకోవడానికి కూడా మనకు ఆ న్యూస్ పేపర్స్ మనకి వెసులుబాటు కల్పిస్తాయి. ఇదేం ఆషామాషి విషయం కాదు. మీరు చూడండి, ఏ పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఏ సివిల్ సర్వెంట్ అయినా సరే, గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే, ఖచ్చితంగా మీరు అడిగితే మేము చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ బుక్స్ చదువుతున్నా అనేవాడు. న్యూస్ పేపర్స్తో పాటు బుక్ రీడింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ రేపు మొత్తం మర్చిపోయిన మీరు ఫోన్కి వచ్చేసారు అందరూ, అంతేనా? అందరు ఫోన్లోనే అన్ని విషయాలు చూస్తూ ఉన్నారు. సరే, దాంట్లో మంచి విషయాలు తీసుకోండి, కానీ బుక్ రీడింగ్ హ్యాబిట్ కూడా మనము మరుగున పడేసుకోవద్దు. బుక్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ విల్ గివ్ యూ ఫుటింగ్ ఫర్ యువర్ కెరీర్. పుస్తకం చదివే ఓపిక మీకు వచ్చింది అంటే అర్థం చేసుకునే శక్తి దానంతట అదే పెరుగుతుంది. ఏ పుస్తకం చదివినా పర్వాలేదు, మ్యాగజైన్ చదివినా పర్వాలేదు, స్టోరీ బుక్ చదివినా పర్వాలేదు, నావల్ చదివినా కూడా పర్వాలేదు, కానీ రీడింగ్ హ్యాబిట్ అనేది మెల్లగా 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 పెరగాలి మనకి. ఇప్పటికి కూడా చాలామంది పెద్దవాళ్ళు, ప్రధానమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక పుస్తకం రోజు అర్ధగంటనో గంటనో చదువుతారు, పడుకునే పోయే ముందన్నా చదువుతారు. ఎందుకంటే ఆ హ్యాబిట్ ఒకసారి అలవాటు అయిపోతే ఎన్నో విషయాలు పుస్తకాల ద్వారా తెలుస్తుంది మనకి. ఒక వ్యక్తి ఒక పుస్తకం రాసిండు అంటే మొత్తం తన జీవిత సారం 50-60 ఏళ్ళ అనుభవాన్ని ఆ పుస్తకాల్లో మీకు ఒక 50-60 పేజీలలో ఇస్తారు, అంతే కదా? మీరు ఆ మొత్తం ఆ మనిషి గురించి మొత్తం తెలుసుకోవాలి లేదా ఆయన చెప్తున్న విషయం తెలుసుకోవాలంటే మీరు కేవలం ఒక గంట ఆ పుస్తకం చదివితే ఆయన నాలెడ్జ్ విజ్ఞానం అంతా కూడా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే పుస్తకాలు మనం చదవాలి. కానీ ఈ మధ్యలో దురదృష్టవశాత్తు బడ్జెట్స్ లేక లైబ్రరీలు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో లేవు. చాలా బాధేస్తుంది. లైబ్రరీ లేని స్కూల్ ఉన్నది అంటే ఆ స్కూల్ లేనట్టే లెక్క. మేము చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నా కూడా ఒక లైబ్రరీ ఉండేది, లైబ్రరీ పీరియడ్ ఉండేది, వారానికి ఒక 2 పీరియడ్లు లైబ్రరీ పీరియడ్ ఉండేది, స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది. సరే, స్పోర్ట్స్ పీరియడ్ ఇప్పుడు ఉండొచ్చు, కానీ లైబ్రరీ పీరియడ్స్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ బుక్స్ ఉన్నాయా? కాబట్టి మీకు బుక్స్ గురించి కొరత లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి
ప్రతి హై స్కూల్ కు చేయమని చెప్పిన చిన్నపిల్లల కాడ నుంచి అంటే ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, టెన్త్ క్లాస్ ఏ ఏజ్కి ఎటువంటి బుక్స్ కావాలి, జనరల్ బుక్స్, స్టోరీ బుక్స్, మోరల్ బుక్స్, సబ్జెక్ట్ బుక్స్, తర్వాత మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా బడ్జెట్ వేసుకోమని డిఓ గారు చెప్పిన వారు ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. 100,000 రూపాయలు ప్రతి స్కూల్కు నేను ఇవ్వబోతా ఉన్నా కేవలం లైబ్రరీ కోసమే. 100,000 రూపాయలు మంచి మంచి పుస్తకాలు చాలా వస్తాయి. కాబట్టి మీరందరూ ఇప్పుడు 10th క్లాస్ మీరు వెళ్ళిపోతారు కానీ నెక్స్ట్ 9th, 8th, 7th పిల్లలందరికీ కూడా అది ఉపయోగపడుతుంది. మీరు కూడా రేపు ఇంటర్మీడియట్కి ఎక్కడైనా పోయినా అక్కడ లైబ్రరీస్ ఉండే అవకాశం ఉంటే ఖచ్చితంగా వారానికి ఒక గంట 2 గంటలు ఆ లైబ్రరీస్లో మీరు స్పెండ్ చేయాలి. లేదు స్కూల్లో లేదు అంటే మనకి ఇక్కడ జిల్లా గ్రంథాలయం కూడా ఉంటుంది. ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది జిల్లా గ్రంథాలయం? పిల్లలమరి స్కూల్లో, పిల్లలమరి రోడ్ దగ్గర ఆడనే ఉందా? బ్రహ్మన్వాడి ఉందా? మంచిగా అది ఇదా ఇక్కడ కూడా ఉందిగా. లైబ్రరీకి తీసుకెళ్ళాలి. సరే వాళ్ళు కూడా స్కూల్ బయటకు వెళ్ళినట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అక్కడ 1 గంట 2 గంటలు లైబ్రరీలో స్పెండ్ చేస్తారు. తర్వాత ఆ లైబ్రరీలో కూడా ఒకసారి విజిట్ చేసి బుక్స్ ఎట్లున్నాయి ఏమున్నాయి అని నేను కూడా తెలుసుకుంటా. సో ఇప్పుడు ఏం చెప్పినా నేను, బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ పెంచుకోవాలి మీరు. ఈ 30 డేస్, 40 డేస్ టోటల్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా. తల్లిదండ్రులకు కూడా నేను అదే చెప్తా ఉన్నా, ఈ 30-40 రోజులు వాళ్ళను ఏమైనా ఐస్ క్రీమ్ తినాలి అంటే తీసుకుపోవాలి, లేదా బయటికి ఎప్పుడైనా ఒక గంట సేపు కానీ, మిగతా అంతా కూడా స్కూలు లేదా ఇల్లు, అంతేనా? ఒక 5-6 రోజులు బాగా చదివినాక అడగండి పేరెంట్స్ని, మమ్మీ ఈరోజు బయటికి పోయి ఐస్ క్రీమ్ తిందామని, తప్పేం లేదు. ఎంకరేజ్మెంట్ మీకు కూడా కావాలి కదా, కావాలి. కాబట్టి చదువుకునేటప్పుడు చదువుకోవాలి, 1-2 గంటలు రిలాక్స్ కావాలి. మరీ 5-6 గంటలు కంటిన్యూ చదివితే కూడా బుర్రకు ఎక్కదు, మధ్యలో బ్రేక్ రావాల్సిందే. వచ్చినాయి? నెక్స్ట్ ఒక 10-15 డేస్లో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ స్కూల్ క్లోజ్ అయ్యే లోపలనే మీకు వంటశాలలో షెడ్ అవన్నీ కూడా ఉంటాయి. అది తర్వాత మీ అందరి కోసం కూడా డిఓ గారికి చెప్పి పిల్లల కోసం మ్యాగజైన్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కూడా చెప్పుకున్నాం. దానికి టీచర్లు, హెడ్ మాస్టర్లు వాళ్ళు ఒక ఎడిటోరియల్ బోర్డు వేసుకొని దాంట్లో పిల్లల కోసం మంచి మంచి ఆర్టికల్స్, ఎట్లా చదువుకోవాలి, ఏంటిది, ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఇవన్నీ అన్ని విషయాలు మీకు సంబంధించిన విషయాలు ఆర్టికల్స్ రూపకంలో మీకుంటాయి. ఆ కాపీ ప్రతి స్కూల్లో కూడా 1-2 కాపీలు మనం పెట్టిస్తాం. మొత్తం కూడా విద్యా వ్యవస్థలో మంచి మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వము, మేము అందరం కలిసి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఇంకొక మంచి వార్త మీకు ఏంటి అంటే, మన మహబూబ్ నగర్లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అందుకే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి సీఎం గారికి చెప్పడం జరిగింది. ఒక 10 పాలిటెక్నిక్ కాలేజీలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. దాంట్లో మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు ఇంటర్మీడియట్ అయ్యే లోపల ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా ఉంటుంది గవర్నమెంట్. ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వంలో కట్టిండ్రు. సో ఇప్పుడు మేము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ పట్టణానికి వస్తుంది. అలాగే పరిశ్రమల స్థాపన కూడా మీరందరూ కూడా ఐటీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇవన్నిటి కూడా భవిష్యత్తులో మహబూబ్ నగర్లోనే ఉపాధి అవకాశాలు పెరగడానికి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. కొత్త వాళ్ళు చాలా మందిని ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళను మహబూబ్ నగర్ జిల్లాకు ఆహ్వానించి ఇక్కడనే ఉపాధి కల్పించే అవకాశాలు ప్రభుత్వం ద్వారా, మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా, ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కూడా రేపు తర్ఫీదు ఇవ్వడానికి, రేపు 8th, 9th వాళ్ళకు కూడా ఏదో రకమైన స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళను నిష్ణాతులు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కూడా సెల్ ఫోన్ నెంబర్స్, పేర్లు మా డిఓ గారు తీసుకుంటున్నారు, అది మనం చూస్తూ ఉంటాం.
మీరు చదువుతున్నారా లేదా, ఎంతమంది చదువుతున్నారా అనేది మాకు లిస్ట్ వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఒక గంట ఈ పుస్తకాన్ని అంత చదవంత అయిపోయినాక 7 o'clock 8 o'clock ఇంటికి పోయినాక ఒక గంట చదివితే చూసుకుంటే మీకు మొత్తం రివైజ్ అవుతాయి. పాఠాలన్నీ కూడా రివిజన్ చేసుకునే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా టీచర్లను కూడా మీరు అడగవచ్చు. టీచర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీకు కూడా కావాలంటే ఒక ఎక్స్ట్రా కాపీ మీ దగ్గర పెట్టుకోండి, మీరు కూడా చూడండి. ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా పాఠం చెప్తారు, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా కనబడితే అవి మా దృష్టికి తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్ అవి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈసారి చేసుకున్న దానికంటే నెక్స్ట్ టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, క్వాలిటీ పెంచుకోవాలి, సౌండ్ పెంచుకోవాలి, ఇంకా ఏమైనా అడిషనల్గా పిల్లలకి ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి మీరు ఒక కాపీ పెట్టుకోండి, ఈ 4 subjects చెప్పే టీచర్స్ కాపీ పెట్టుకొని మీరు కూడా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది దీంతో ఎంత లాభం అవుతుంది, పిల్లలకు ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది మీకు కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి లాస్ట్ టైం నేను హెడ్ మాస్టర్ గారిని అడిగిన సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంది అని, ఎంత 54% చెప్పారు 10th లాస్ట్ ఇయర్. 54% ఉంది 10th పాసింగ్ పర్సంటేజ్, చాలా తక్కువ. మనకి ఇంత మంచి స్కూల్ ఉంది, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇది, ఖచ్చితంగా మీరు 90% అబోవ్ సక్సెస్ రేట్ ఉండాల. మరి సక్సెస్ రేట్లో అమ్మాయిలది ఎంత, అబ్బాయిలది ఎంత, అది కూడా చూడండి. ఎవరైతే కొద్దిగా వీక్ అనిపిస్తున్నారో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా 1st class మార్కులు వచ్చేటట్టుగా టీచర్లు శ్రద్ధ తీసుకోవాలి. డిఓ గారు ఎలాగో ఉన్నారు, వారు కూడా మానిటర్ చేయాలని చెప్తూ, ఇప్పుడు అన్ని జిల్లాల్లో కంటే మనం 1 రావాలి ఒక 2-3 సంవత్సరాల్లో, అదే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి టీచర్స్ సరే మీకు ట్రాన్స్ఫర్ సమస్య, 317 జీవో సమస్య రకరకాలు ఉండొచ్చు కాక, నేనేం కాదనట్లే, కానీ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లల మీద మీరు ముఖ్యంగా 10th class 9th class 8th class పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూపించాలి, టైం కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఓన్లీ మనం స్కూల్కి వస్తున్నాం ఇంటికి పోతున్నాం తర్వాత మాకు సంబంధం లేదంటే కాదు, మీరు కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాకు తెలుసు మేము డిగ్రీలో చదువుకున్నది ఈరోజు 10th class పిల్లలకు చెప్తా ఉన్నాం, మరి అవన్నీ వాళ్ళకి అర్థం చేసుకోవాలి అంటే మనం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాళ్ళకి క్లియర్గా చెప్పగలగాలి, కాన్సెప్ట్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. మనం అప్గ్రేడ్ కావాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. మీరు ఏది అనుకున్నా ఏమనుకోకున్నా చాలామంది టీచర్స్ అప్గ్రేడ్ కావట్లే, అప్గ్రేడ్ కావాలి. ఎందుకంటే మీరు కరెక్ట్గా వాళ్ళకు పాఠం చెప్తేనే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఎవరేం చెప్పినా మొదట ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది తరగతి గదిలో టీచర్ ద్వారా పిల్లలకు విజ్ఞానం పోతుంది. కాబట్టి ఆ 1st transformationే కరెక్ట్గా ఉంటే, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటే, ఇక వాళ్ళు ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు అందిస్తారు, మీ పేరు కూడా నిలబెడతారు. కాబట్టి మీరు దయచేసి ఈ 30 రోజులలో వీక్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి, ఖచ్చితంగా పాస్ అవుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు అన్నది ఒక గ్రూపు. లేదు మనం ఎఫర్ట్ పెట్టాలి, ఈ పిల్లల మీద ఎఫర్ట్ పెడితే వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆ లిస్టు హెడ్ మాస్టర్ గారికి ఇవ్వండి, వారి ద్వారా డిఓ దగ్గర ఇవ్వండి, డిఓ గారి దగ్గర నేను కూడా వీలైతే తీసుకొని అటువంటి పిల్లలను కూడా కలిసే ప్రయత్నం చేసి వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ పేరెంట్స్ను కూడా వీలైతే టైం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా కలుస్తాం. ఎందుకంటే ఇంటి దగ్గర వాతావరణం మంచిగా ఉండాలి, ఇంటి దగ్గర మంచి వాతావరణం ఉంటే పిల్లలు ఎక్కువ చదువుతారు. సో ఆ వాతావరణాన్ని కల్పించే బాధ్యత అక్కడ కూడా మనం కొద్దిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. ఒక సమాజ బాధ్యత ఇది పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేది, పిల్లలకు విద్య అందించే బాధ్యత మీ ఒక్కరిదే కాదు సమాజానికి కూడా. కాబట్టి ఆ బాధ్యతలో అందరం కూడా మేము ఇష్టపూర్వకంగా శ్రద్ధతో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వంతు కృషి మీరు చేయండి, మా వంతు సహకారం మేము మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్కి, అలాగే మన డిఓ వారికి, సహకరిస్తున్న మిగతా అధికారులకు, కలెక్టర్ గారికి, మిగతా అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్.